చెప్పిన నా అభిమానులకి, ముఖ్యంగా ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా, 1 TB ఉన్నా సరే అన్నట్టుగా టప 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 మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మీ అభిమానం ఒమ్ము కాదు, తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అని మరొక్కసారి మనవి చేస్తూ, రేపు రచ్చబండలో అక్కడలో మోగుతూనే ఉన్నాయి, ఎత్తలేక పోతున్న ఈరోజు మధ్యాహ్నం నుంచి, ఏవో ఇంద్రరాజు గారు ఇది నిజమేనా అని. సరే, కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్దిమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు, 2 లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు, దోలు తీరిందా బాగా అయిందా అని. రేపు ఇచ్చిన కొరకు చెప్తా మీకు. సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను, అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా. బట్ లైఫ్ ఈస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈస్ ఎ ఛాలెంజ్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి, ఎవడ దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్ అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే, జగన్మోహన్ రెడ్డి రఘువుకి షాక్ ఇవ్వబోతున్నా, త్రిపులారికి షాక్ ఇవ్వబోతున్నా జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు, నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేత